ఆ విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే. 1990లో అక్కడ 90% మంది పేదవారే. వారికి తాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఈ గ్రామంలో కేవలం 305 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. వీరిలో 80%కి పైగా కోటీశ్వరులే. ఈ గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. దాని పేరు హివారే బజార్. ఆ గ్రామ భౌతవ్యాన్ని ఆ ఊరి ప్రజలే రాసుకున్నారు. ముఖ్యంగా పోపటరావు అనే ఒక పొలిటీషియన్. అతని ఐడియా ఆ ఊరిని మార్చేసింది. 1991లో ఆయన గెలిచిన తర్వాత ఆ విలేజ్ ను చాలా డెవలప్ చేశాడు. స్కూల్స్ బాగుపడ్డాయి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ దొరికింది, వాటర్ కొరత లేనేలేదు. అక్కడ ఉన్న వారికి అగ్రికల్చర్ పై అవగాహన పెంచి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానితో వారు మంచి వ్యవసాయం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అక్కడ ఉన్న వారంతా ఇప్పుడు కోటీశ్వర్లు, అందరూ రైతులే. నేను ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత బాధ కలిగించే గ్రామం గురించి మాట్లాడబోతున్నాను. ఇక్కడ చాలా మంది ప్రజలు ఒకే కిడ్నీ సహాయంతో జీవిస్తున్నారు. నేపాల్ లో కిడ్నీ వ్యాలీ అనే పేరుతో ఒక విలేజ్ ఉంది. అసలు ఆ విలేజ్ పేరు హోక్సే. అయితే ఆ విలేజ్ ను కిడ్నీ వ్యాలీ అని పిలవడానికి గల కారణం ఆ విలేజ్ యొక్క పేదరికం. ఈ పేదరికం కారణంగా అక్కడ చాలా మంది తమ కిడ్నీలో ఒకదాన్ని అమ్ముకున్నారు. బ్రతకడానికి వేరే గత్యంతరం లేక వీరు వారి కిడ్నీని అమ్ముకున్నారు. మానవ అవయవాలు కొనే స్మగ్లర్లు డబ్బు ఆశ చూపించి అమాయకులైన ఆ విలేజ్ వారికి ఒక కిడ్నీ ఇస్తే ఇంకో కిడ్నీ తయారవుతుందని చెప్పి మోసం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు ఇండియాలోని యూనిక్ ఇంటి గురించి తెలుసుకుందాం. ఆ ఇంటి బెడ్రూమ్ ఇండియాలోను, కిచెన్ వేరే దేశం మయన్మార్ లోను ఉంటుంది. ఏంటి, ఇలా కూడా ఉంటుంది అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే ఉంది. అది నాగాలాండ్ లోని లంగ్వా విలేజ్ లో ఉంది ఇల్లు. అక్కడి చీఫ్ ది ఆ ఇల్లు. అక్కడి చీఫ్ ని అంగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఇండియా మయన్మార్ బోర్డర్ మధ్యలో ఉంటుంది ఇల్లు. ఈ విలేజ్ సగం ఇండియాలోను సగం మయన్మార్ లోను ఉంటుంది. ఎవరైతే ఈ విలేజ్ లో జన్మిస్తారో వారికి రెండు దేశాల సిటిజన్షిప్ లభిస్తుంది. ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న ఒకే ఒక్క విలేజ్ లంగ్వా. ఇదే కాదు, ఇక్కడి వారికి రెండు కంట్రీస్ లో పనిచేసే రైట్ కూడా ఉంటుంది. అంతేకాదండి, రెండు దేశాల్లో జరిగే ఎలక్షన్స్ లోను చాలా మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. మయన్మార్ నుండి లంగ్వా స్కూల్లో చదవడానికి పిల్లలు కూడా వస్తారు. అక్కడి వారికి ఇక్కడ హాస్పిటల్స్ లో కూడా యాక్సెస్ ఉంటుంది. రెండు దేశాల మధ్య బోర్డర్ ఉన్నప్పటికీ, వేరువేరు కల్చర్స్ ఉన్నప్పటికీ, మన నార్త్ హబ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు అందరు కలిసిమెలిసి ఉండేందుకు. నిజంగా ఇండియాస్ మోస్ట్ యూనిక్ విలేజ్ కదా.